దైవభక్తి కడ్రా ఉన్నాయా? Yeah, I need fun, tell me when he pays.
ఈ మూడు నెలల్లో వాళ్ళ బామకు సీరియస్ అవ్వడం ఇది 24వ సారి. చూసినట్టుంది వాడా నా ప్రాణమిత్రుడు జోగాలండి. అసలు పేరు జాస్తి కృష్ణ ప్రసాద్, బుద్ధిలా జాగి అంటారు. ఈయన మా ఇంటి ఉన్న సన్నాసరావు గారని కొంచెం హుషారు ఎక్కువలే. పందులా ఉన్నాడు. పెళ్లి వ్యవహారం ఏమన్నా? పెళ్లి కాలేదు లేండి, వ్యవహారం బాగా. వ్యవహారం అంటే మరీ లేదండి. వీడు గత 5 ఏళ్ళుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అది ఒక పట్టాన్ని తెలుదు రండి. మీరేమి పట్టించుకోకండి, వాడేదో ఊరికి సర్దా కంట. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఉంటుంది. నేను మీ వయసులో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ఏమిటి మీరు ప్రేమించడమే? గట్టిగా అరవకయ్యా, మీ పిండి గారు వింటే పేక పిసుకుతుంది. ఓడి మెల్లిగా చెప్పండి. అమ్మాయి ఆ వీధిలోనే ఉండేది ఓ ఏడాది పాటు. ఎడాపెడ ప్రేమించారు. ఓ రోజు అమ్మాయి బర్త్డే తెలిసింది, మా దగ్గర డబ్బులు లేవు. సరే అప్పు చేసి చీర ఒకటి కట్టుకుని, చీర ఒకటి పదం చేసి కట్టుకుని రమ్మన్నారు. ఇంగు రంగా అంటూ కట్టుకుని వచ్చింది. కౌగిలించే సుందరు అనేసరికి అన్నయ్య అందయ్య హుధా మిథాగలయ్యా. ముందుగా ఇన్ఫర్మేషన్ సేకరించొద్దు ఇక్కడయ్యా. కొద్దిగా ప్రెస్ రాదు, అనుభవం లేదు కదూ. ఏంట్రా గురుగారికి మన ప్రాబ్లం చెప్పాలా? అది కాదురా గురువు గారు, ఏదో పెద్ద సమలిస్తారు. ఏం లేదండి, ఇలా ఆడు ఊరు వెళ్తూ రోజు అయింది కదా. మీకు 2 రోజులుగానే అవుతుంది. అదే 3 రోజులు అవుతుంది అయ్యా. అదండి ఈ 3 రోజులకే బెంగ పెట్టుకుని చిక్కి సజీవైపోయి ఇగో పొగడి పొగడి తింటున్నాడండి. చూడండి ఒళ్ళు కూడా ఎంత వేడి ఉందో. అంటే రొమాంటిక్ ఫీవర్ అన్నమాట. రాత్రులు కలవరింతలు పలవరింతలు ప్రాణాలు తోడేస్తున్నాడు అండి. చెప్పిగా రమ్మని ఎస్ఎంఎస్ పట్టడా? మీరు కూడా ఏమిటండి వాడు మాట్లాడుతూ? మరి ఇదో సిగ్గు ఒకటి యాదవ సిగ్గు. సిగ్గు అంటే పెళ్ళేని కొత్తలు అలాగే ఉంటుంది. మీరు కూడా పెళ్ళేని కొత్తలు. అప్పటి మీ పిల్లి గారు ఇంకా కాపురానికి రాలేదు. నాకేమో దాన్ని చూడాలని సరదా. సరే ఎవరికి చెప్పకుండా ఒక క్వార్టర్ బిగించి బస్సు ఎక్కేది. ఎల్లం లేదు చూద్దరు కదా, అది అమలాపురం కాదురా. మరి ఏంటండి మీరు కూడా ఈళ్ళగా పిల్లి గారు లేనప్పుడు అల్లసాడారా? అది మీ రోజున క్షణం ఉండదా? రే జాకీసా అది రాలమ్మంటే తిన్నా కూడా దానికి అనుమానం ఇచ్చాయా? నేను ఎవరిని పట్టుకుని ఊరేగుతానా అని ఈ వయసులో నాకు అంత అదృష్టం కూడానా? ఏంటో చూసారా చూసారా అన్నాడు. అది ఇలా గంట కలిగే సార్లు చూస్తాడండి. నువ్వు నోరు మీద యథా భాష అవుతుంది. పలకరిస్తే చాలు కాట్ల కుక్కలు అరుస్తాయి. అరే నాన్న బాధపడుతురా, పిల్ల వండక పుట్టిల్లు ఉండడం సహజం, ఆవిడకి ఒక బామ్మ ఉండడం సహజం, బామ్మకి వయసు అయిపోవడం సహజాతి సహజాతి సహజం రా. ఒకసారిగా పోవచ్చునా ఇలా ఇన్స్టాల్మెంట్ లో పెట్టు. చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి. ఇలా సీతను పోగొట్టుకున్న రాముడి లాగా షమ్మీ షమ్మీ అని షమ్మీ షమ్మీ. అది ఉంటాయా తిండి తినడు, నిద్రలోడు, సిగరెట్లు కాల్చుడు, మందుచ్చుకోడు. ఆరోగ్యం పాడైపోదు. అలా పెట్టండి గడ్డి. మనసు పాడైపోయింది అనుకున్నా, కాస్త మందుచ్చుకుంటే వీడు సొమ్మే పోయిందండి. మళ్ళీ మందు పాడంటే ముందు ఫాలో అవుతా రాస్కర్. చూసారండి వీడు పొగరు. ఆఫ్టర్ ఆల్ అశాశ్వతమైన శరీరానికి జబ్బు చేస్తే డాక్టర్ ఏదైనా బోర్డు నొప్పులు పోస్తామే. అయ్యో ఈ రోజులు అనీ అలాంటిది శాశ్వతమైన అమరమైన హజరామరమైన మనస్సు పాడైపోతే దాని మొహాన రెండు పెగ్గులు పోతే తప్ప. ఈ మొహం అంటే మందు అంటే అదానయ్యా, వెనక ఏదో ఔషధం అనుకుంటున్నాడు. అదైతే
మాట్లాడే సర్వ రోగ నివారణ గురించి. సలహా పడుతున్నాడు కదా. నేను సలహా పడ్డది ఏమిటండి? వాడి కోసం, వాడి ఆరోగ్యం కోసం. అదండి నేను చేసిన పొరపాటు. అయ్యో స్నేహితుడే, ఒంటరి వాడే పిక్కు పిక్కు అంటున్నాడే అని నేను ఇదైపోతుంటే పిచ్చెమ్ముకుంటున్నా తెలుసు. అయితే తప్పదంటారా? అవసరం వస్తే మనం తాగమని నీ నాన్న ఆగం తాగుతున్నావు అండి. ఎందుకు తాగము? వెనకడికి ఇట్లాగే మా ఊర్లో బ్రిటిష్ వివరాలు దిగింది. ఆ రోజుల్లో ఇంగ్లీష్ అది మాట్లాడేవాడు లేదే రాయ్యా. అవి నన్ను బాగా లైక్ చేసింది. ఓ రోజు పార్టీకి పిలిచింది అయ్యా. నేను వెళ్ళడమా మానడమా అని సందిగ్ధంలో పడ్డాను. ఒప్పసి వెళ్ళదా ఏమిటి? పిచ్చి ప్రశ్న. సన్యాసిరావు గారు ఒకరు పిలవడం, ఈయన వెళ్ళకపోవడం. సరేనయ్యా, మనకున్న ఓటు వేసుకుని సెంటి పూసుకుని బయలుదేరి వెళ్ళారు. ఆ కబుర్లు ఈ కబుర్లు, ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకున్నాక అడిగితే ఫూర్కెన్ చంపడుతుందేమోనని. ఓ ఎస్ అన్న, అంతేనయ్యా. ఫైవ్ బాటిల్ స్కాచ్ తీసుకొచ్చి పెట్టిందయ్యా. అయ్యా అదండి ఆడదండి. సోడ తగ్గి గిజగిజ నడిపోతాడు. తను కాస్త పసుకుంది, నాకు కాస్త పసుంది. ఒంటరి ఆడది. అయ్యి బాబోయ్, నాకేమో చేతులు వణుకుతున్నాయి. సరే అని ధైర్యం చేసి ఒక నాలుగు పెక్కలు బిగించానయ్యా. తర్వాత నా పిండా కొడుకు ఆ సోఫాలో పడి ముద్దు నిద్రపోయాను. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేశాను కదండి. దేనికైనా గీత గీత ఉంటే ఉండాలయ్యా. అవునయ్యా, ఇది నీ సంగతి ఏమిటి తెలుస్తున్నావు? తాగించలేక నన్ను మాత్రం తాగు తాగు అని చెప్పారు. ఒకటే కోసం మాసం అయ్యా, నువ్వు నేను ఒకటేనా?
కూర్చోండి. నేను అడిగింది మంచి నీళ్ళు క్రాస్ అయ్యా, మందు కాదు. అందరికీ మందు తెప్పించి ఇప్పుడు తాగండి.